అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్నతోటలో ప్రభల తీర్థం ఘనంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల నుంచి భారీగా జనాలు వచ్చారు. తాము వృత్తి వ్యాపారాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటున్నా ఏటా ఇక్కడికి వస్తామని మహిళలు చెప్తున్నారు. సాంప్రదాయాలను గౌరవిస్తూ కొత్త తరాల వారికి ఈ సంస్కృతి పరిచయం చేస్తామంటున్న పెద్దలతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అంగరంగ వైభవంగా కోనసీమ జగ్గన్న తోట ప్రబల తీర్థం కొనసాగుతుంది. మొత్తం ఒక్కొక్కటిగా ప్రబలైతే ప్రస్తుతం జగ్గన్న తోటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ వచ్చినటువంటి ప్రబలన్నింటిని దగ్గర వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వాముల చేత ఆశీర్వచనం తీసుకుని వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రబల తీర్థం గత 400 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. దాదాపుగా 17వ శతాబ్దం నుంచి దీనికి ప్రాచుర్యంలో వచ్చినటువంటి నేపథ్యంలో ఈ పాలగుమ్మి ప్రభ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మొసలపల్లి, ఈ రెండు ప్రభలు తొలి ప్రభలుగా ఇక్కడికైతే వచ్చినటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. మొసలపల్లి ప్రభని తల్లి ప్రభగా కొలుస్తూ ఉంటారు. తర్వాత ఈ పాలగుమ్మి ప్రభ అయితే ఇక్కడికి వచ్చినటువంటిది మనం విజువల్లో కూడా చూస్తున్నాం కదా. చాలామంది అంటే ఎక్కడెక్కడ నుంచో, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఈ ప్రబల తీర్థాన్ని చూడడం కోసం వస్తున్నటువంటిది మనమైతే చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటి నుంచి చూస్తున్నారు, ఇదే ఫస్ట్ టైమా ప్రబల తీర్థం చూడడం? ఏం చెప్తారు, చూస్తుంటే ఏమనిపిస్తుంది? నాకు కాంతార మూవీ గుర్తొస్తుంది. నాకు చాలా నచ్చింది ప్రబల తీర్థం, ఇదే ఫస్ట్ టైం చూడడం. హైదరాబాద్ నుంచి వచ్చాం మేము, చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఫస్ట్ టైం వచ్చాము ఆ పండగ, ఈ 3 రోజులు చాలా ఎంజాయ్ చేసాము. ఇదైతే మెయిన్ అన్నమాట, ఇలా తీసుకురావడము మేమందరం, ఇదొక స్పెషల్ ఎక్స్పీరియన్స్ మాకు. అంటే అందరూ కలిసి భుజాల మీద మోస్తు తీసుకొస్తున్నారు కదా, అలా చూడడానికి ఏమనిపిస్తుంది అసలు? మీకు చూస్తే ఎప్పుడన్నా దీన్ని అంటే పేపర్లోనో వీడియోస్లోనో చూడడం కానీ ప్రత్యక్షంగా చూస్తే ఏమనిపిస్తుంది, ఎట్లా ఫీల్ కలుగుతుంది? అదే యాక్చువల్గా మేము యూట్యూబ్లో చూసే వచ్చాము, మాకు అసలు ఇంత బాగుంటుంది అనుకోలేదు. కన్నుల పండగగా ఉంది మాకైతే, అసలు కన్నులకు విందుగా అంటారు కదా తెలుగులో, అలా అనిపిస్తుంది మాకు పండగ. ఈ డిజైన్స్ అన్నీ అంటే చూసే ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు, దీని గురించి ఏమైనా తెలుసుకున్నారా అసలు? అంటే యూట్యూబ్లో చూడడం కానీ ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి, ఇలా అంటే వీటిని చూసిన ఆ క్షణము ఏంటి, మనం చూసిన వాటికి ఇక్కడికి తేడా ఉందా లేకపోతే ఇలాగే ఉందని అనిపించిందా? అనిపించింది. అన్ని గ్రామాల్లో కల్లా ఈ గ్రామంలో బాగా పెద్దగా చేస్తారని విన్నాము, అందుకే ఈ గ్రామానికి వచ్చాము మేము వెతుక్కుంటూ. మా ప్రతి గ్రామంలో కొంచెం చిన్న దగ్గర, చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు చేస్తారని చెప్పారు. సో ఈ మొత్తం ప్రబల తీర్థానికి సంబంధించి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇదే ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఇదే ఫస్ట్ టైమా ఇంతకుముందు ఎప్పుడు వచ్చారా? నేను ఫస్ట్ టైం వచ్చానండి హైదరాబాద్ నుంచి చూడడానికి ఎక్స్క్లూజివ్గా. ఇప్పుడు ఈ పండగకి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఒక నైట్ ఇక్కడ స్టే చేసి దగ్గరలో ఈ పొద్దున్నే ఇక్కడ. ఈ గొప్పతనం ఏంటంటే ఇక్కడ సంబంధించిన ఊర్లో ఉన్న ఆ ఫుడ్ కానీ అది టేస్ట్ చేసాము, ఫస్ట్ టైం చూసాము. చూడంగానే ఫస్ట్ మాకు యూట్యూబ్లో చూసినంత కాదు కానీ రియాలిటీగా చూస్తేనే చాలా బాగుంది. రియాలిటీలో చూడాలి అందరూ వచ్చి, ప్రతి ఒక్కరూ ఈ విలేజ్ రావాలి, దీని గొప్పతనం తెలుసుకోవాలి. ఆంధ్రాలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు మనకి ఏదో చెప్తూ ఉంటారు, అది లేదు ఇక్కడ, అది లేదు, రిసోర్సెస్ లేవని. అసలు వచ్చి చూస్తే తెలుస్తుంది అక్కడ ఈ గొప్పతనం ఏంటో. భుజాల మీద మోస్తు తీసుకొస్తున్నారు కదా, తీసుకొస్తున్నప్పుడు జనాల్లో ఉన్నటువంటి ఆ హ్యాపీనెస్ కానీ ఎంజాయ్మెంట్ కానీ దీన్ని చూస్తే ఏం చెప్తారు అసలు? అదేనండి, ఇక్కడ గొప్పతనం ఏంటంటే ప్రతిదానికి ఇప్పుడు దీని గురించి తెలుసుకోవాలంటే కూడా ఇక్కడ ఇక్కడున్న స్థానికులతో మాట్లాడి ఇంకా చాలా తెలుసుకోవాలి, చాలా విషయాలు ఉంటాయి. దీనికి చాలా చరిత్ర కూడా ఉంది, ఇప్పుడు 50 ఏళ్ళ చరిత్ర కూడా ఉంది అంటావు దీని. మరి దీని చరిత్ర గురించి కూడా తెలుసుకోవాలి మనం. నాకు మొట్టమొదటిసారి వచ్చాను కాబట్టి ఈరోజు అంత ఇక్కడే ఉండి మొత్తం తెలుసుకొని చూసి వెళ్తాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ చూస్తున్నారు కదా ఈ మొత్తం ప్రభలకు సంబంధించి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇంతకుముందు ఏమన్నా తెలుసా, ఇదే ఫస్ట్ టైమా రావడం? ఇంతకుముందు వచ్చి ఉన్నాము మేము, హైదరాబాద్ నుంచి వచ్చాం. దాదాపు 400 సంవత్సరాల నుంచి జరుపుతున్నారు. దీని మీద ప్రధానమంత్రి ట్వీట్ చేయడం కూడా జరిగింది, స్పందించారు. అంటే ఎప్పటి నుంచో 17వ శతాబ్దం నుంచి జరుగుతున్న ఆచారం ఇది. సో మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అందరినీ కూడా మనం ఒకసారి గమనిస్తే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ ప్రబల తీర్థానికి సంబంధించి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇలా అంటే మీరు ఎవరితో వచ్చారు, మీతో ఎవరినైనా కలిసి వచ్చారా, మీ తాతగారు? సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు, మీ తాతగారితో కలిసి ఇది చూడడానికి వచ్చారు కదా, ఏమనిపిస్తుంది? నేను ప్రత్యేకించి బెంగళూరు నుంచి వచ్చాము. ఈ ప్రబల తీర్థం అనేది ఇప్పుడు రాష్ట్రానికి కాదు మొత్తం దేశానికే పెద్ద
అద్భుతంగా సెలబ్రేట్ చేస్తున్నారు కదండి. సంక్రాంతి అంటే మన ప్రబల తీర్థమే. గంగల్గూరు అగ్రహారం నుంచి మా తాతయ్యగారు నుంచి వచ్చారు. అక్కడ మేము మా ప్రబల లాస్ట్ వస్తుంది బేసిక్లీ. అక్కడ దేవుడి దగ్గర దనం పెట్టేసి ఇంటి దగ్గరే ప్రబల తీర్థానికి ఇక్కడికి వచ్చాం జగ్గారెడ్డి. చాలా మార్పు ఉంది. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు, చాలా మందికి తెలుస్తుంది కూడా. సో మా తాతయ్య గారు చెప్తారు మీకు. యాక్చువల్లీ మా తాతయ్య గారి నుంచి విన్న కథలన్నీ కదండి ఇవన్నీ కూడా. ఈ ఎక్స్పీరియన్స్ అనేది చిన్నప్పటి నుంచి మా కజిన్స్ అందరూ రావడం అనేది ఉంటుంది. సంక్రాంతికి మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ముగ్గులు పెట్టడం, భోగి పళ్ళు అవన్నీ చేసుకునేసరికి ఇది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి. అంటే 400 సంవత్సరాల క్రితం నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రజల్లో ఎక్కడ తగ్గలేదు, సంవత్సరం పెరుగుతున్నది ఏమంటారు? నేను వచ్చే నాకు 78వ సంవత్సరం. నేను వచ్చి 50 సంవత్సరాల నుంచి వస్తాను, కంటిన్యూ వస్తున్నాను. కంటిన్యూ వచ్చిన ఏ రోజు ఏ సంవత్సరం ఆ సంవత్సరం డెవలప్మెంట్ బాగా అవుతుంది. ఈ సంవత్సరం కూడా ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఇంకా టైం ఇంకా అవ్వలేదు, వస్తున్నారు జనం కూడా, ప్రభలు వస్తున్నాయి. ప్రభలు వచ్చి కొద్దీ ఇంకా మనకి ఆనందంగా ఉంటుంది. దాని తగ్గర ఏంటంటే ముందర కొంతమంది ఏం చేస్తున్నారంటే అలాంటి ముసలోళ్ళు వచ్చేసి చూసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంచేతంటే జనం ఫుల్గా వస్తారు, మనం నడలేము చేయలేము అని చెప్పి మేము మనవరాలను తీసుకుని వచ్చి చూపించేసి దండం పెట్టేసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి చేద్దామని. అంటే మొత్తానికి మనం అయితే చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రబల తీర్థానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా జనరేషన్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండేలాగా వాళ్ళ పెద్దవాళ్ళు కూడా ఇంట్లో నుంచి వాళ్ళని తీసుకొస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ప్రబల తీర్థానికి రావడం, ప్రబలను చూడడం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారీగా ఉన్నటువంటి ఈ ప్రబల్ని చూసి ఆనందించడంతో పాటుగా ఎంజాయ్ చేస్తూనే ఈ ప్రబల తీర్థాన్ని సంక్రాంతి ఫెస్టివల్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నటువంటి పబ్లిక్ అయితే కనిపిస్తున్నారు. మొత్తానికి జగన్ తోట ప్రబల తీర్థం మాత్రమే అట్టహాసంగా అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అరుణ్తో రాజు బిగ్ టీవీ, జగన్ తోట, అంబేద్కర్ కోనసీమ జిల్లా.